అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఇప్పుడు మీకు ఒక మంచి కామెడీ పీస్ని చూపించబోతున్నాను. ఇతను చెప్పే కామెడీ డైలాగ్స్ని వినండి. మీలో కొంతమందికి తెలిసిన వ్యక్తే. ఇతని పేరు విజయ్ కుమార్. ముఖ్యంగా ఈ విషయంపై బ్రదర్ షఫీ సిద్ధమైతే నాతో డిబేట్కి తగిన అగ్రిమెంట్ కొరకు నన్ను సంప్రదించాలని నేను ప్రేమపూర్వకంగా బ్రదర్ షఫీ గారిని ఆ సంస్థను నేను ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు శిలువపై చనిపోయాడు అని నిరూపించడానికి విజయ్ కుమార్ అని నేను క్రైస్ట్ గోస్పల్ టీం తరపున సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, యుఐఆర్సీ తరపున బ్రదర్ షఫీ యేసుక్రీస్తు శిలువపై చనిపోలేదు అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియజేయాలని నేను కోరుతున్నాను. ఒకవేళ యేసుక్రీస్తు శిలువపై చనిపోలేదని నిరూపించే సత్తా దమ్ము సబ్జెక్ట్ బ్రదర్ షఫీ గారికి ఉంటే డిబేట్ అగ్రిమెంట్ డిస్కషన్కి సిద్ధపడాలని తెలియజేస్తూ, ఒకవేళ యేసుక్రీస్తు శిలువపై చనిపోలేదు అని నిరూపించే సబ్జెక్ట్ ఇస్లాం సోదరుల్లో మరి ముఖ్యంగా మరలా రీఅప్లోడ్ చేస్తున్నారు కనుక వీడియోస్ బ్రదర్ షఫీ గారికి కానీ యుఐఆర్సీ సంస్థ కానీ ఉంటే నాతో తలపడడానికి సిద్ధపడాలని ఇస్లాం దావా ప్రచారకులందరికీ నేను తెలియజేస్తున్నాను. మీకు చేతనైతే షఫీని నాతో డిబేట్కి సిద్ధపరచండి, లేదా చేత కాని వారిలా సబ్జెక్ట్ లేని వారిలా అన్నీ మూసుకుని కూర్చోండి. అబ్దుల్లా గారి గురించి, మరికొంతమంది ఇస్లాం సోదరుల గురించి చాలా మాటలు చెప్పాడు. ఈ పజల రెహమాన్ గారు హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి వచ్చాడు, క్రైస్తవులో నుంచి ఇస్లాం మతంలోనికి మారి ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అలా అతనితో చర్చావేదిక జరగడానికి మధ్యవర్తి ఎవడంటే ఈ అబ్దుల్లా. ఇతను ఒక పిల్ల కొంక, నా దృష్టిలో ఒక కిడ్ అండి, చాలా స్మాల్ కిడ్, చాలా చిన్నవాడు. ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్? మీకు చండాలంగా ఉంది, ఇంకెప్పుడు వేసుకోండి సార్. ఈ అబ్దుల్లా అనే అతను 2 నెలల క్రితం నాకు ఫోన్ చేశాడు. అబ్దుల్లా మాట్లాడుతూ, విజయ్ కుమార్ గారు చాలా విషయాల మీద మీతో మేము మాట్లాడాలనుకుంటున్నాం, చర్చావేదిక మాతో రండి అన్నప్పుడు నేను అన్నాను, ఏమండి గతంలో రెహమాన్ గారితో నేను డిబేట్ చేశాను కదా, దానికి మీరు కూడా ప్రత్యక్ష సాక్షులు, మీరే కదా. పోనీ అలాగని మీరు అరేంజ్ చేస్తే మమ్మల్ని నవ్వులు పాలు చేసి పంపిస్తారు తప్ప వాస్తవం మీరు మాట్లాడరు. మీకేమన్నా సత్తా ఉంటే ఓడిపోయిన వారు గెలిచిన వారు నమ్మకాల్లోనికి మారిపోవాలని సిద్ధాంతం కండిషన్తో మీరు డిబేట్కి రండి, సిద్ధమని చెప్పాను. మంచిదండి, చాలా మంచిది, చాలా మంచిగా మాట్లాడారండి, సోదరభావంతో మాట్లాడారండి, అలాగండి ఇలాగండి మంచిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఏలూరు నుంచి చందు అని ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. అన్న వాళ్ళంతా చూడాలి, మేము సభలు ఏర్పాటు చేస్తాం, మాకు డేట్స్ ఇవ్వండి అని అడిగారు. సరే తమ్ముడు, రేపు మార్చి నెలలోపు మీరు సిద్ధం చేసుకోండి, వాళ్ళ తాట తీసేద్దామని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నానండి, ఇది ఈరోజే ఫేస్బుక్ లోకి వచ్చింది కనుక ఈ బహిరంగ సభలో మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. బైబిల్ తప్పనేవాడు గాని, క్రీస్తు సిలువపై చనిపోలేదనేవాడు గాని, క్రీస్తు రక్తం పాప పరిహారం కాదనేవాడు గాని, ఆదరణకర్త పరిశుద్ధాత్మ కాదు మహమ్మద్ అనేవాడు గాని, బైబిల్ దైవగ్రంథం కాదనేవాడు, ఎవడైనా ఇస్లాం మతంలో ఎవడైనా మూర్ఖుడు అనేవాడు ఉంటే, వాడు జ్ఞానవంతుడు అని అనుకుంటే వాడితో ఒకే ఒక కండిషన్ మీద నేను డిబేట్కి సిద్ధమని బహిరంగంగా మీతో పాటు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న అనేకులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓడిపోయిన వాడు గెలిచిన వాని నమ్మకాలలోనికి మారిపోవాలి అనే కండిషన్తో బైబిల్ తప్పుబట్టే ఏ ఇస్లాం సోదరుడైనా, వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా, డిబేట్ చేయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. ఏ ఇస్లాం సోదరుడైనా, వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా, డిబేట్ చేయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. కానీ కండిషన్, ఎవడు ఓడిపోతాడో వాడు గెలిచిన వాని నమ్మకాల్లోనికి మారిపోవాలి. నేను ఓడిపోతే ఇస్లాంని స్వీకరిస్తాను నా కుటుంబంతో సహా బహిరంగంగా, లేదా అందరి సమక్షంలో అక్కడికి బాప్తిస్మ ఇచ్చేస్తాను. ఇది కండిషన్, ఆలోచించండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. హలో, హలో, విజయ్ కుమార్ గారండి?
అవునండి. మీరు? నమస్తే సార్, నా పేరు రియాజ్ అండి. రియాజా? అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నల్లజర్ల అండి. ఓకే, మీరా? ఏం లేదు సార్, మీతో కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, చేస్తారేమోనని. ఏ కార్యక్రమం? అదేండి, బైబుల్ దైవ గ్రంథం, ఖురాన్ దైవ గ్రంథం అని చేయాలనుకుంటున్నాం. ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే, గతంలో మీరే కదా సార్ ఛాలెంజ్ చేశారు కదా, ఏ విషయం అయినా మేము బైబుల్ తప్పని మాట్లాడినా సరే నేను నిరూపించడానికి సిద్ధం. మీకు కండిషన్ ఒకటి పెట్టారు కదా, ఎవరొచ్చినా సరే గెలిచిన ఓడిన వారు గెలిచిన వారి ధర్మంలోకి రావటానికి సిద్ధపడితే నేను చిన్నవాడైనా ఎవరితోనైనా చేయటానికి సిద్ధమని మీరు చెప్పారు కదా, నందిగంలోనే అక్కడ. ఆ విషయం మీద చేద్దారనండి. ఎప్పుడు గుర్తొచ్చింది అన్నాళ్ళ తర్వాత? ఏంటండి, మరి మీకు గతంలో ఒకసారి ఫోన్ చేసామంటే అది మీ రికార్డింగ్ మీ దగ్గరే ఉండి ఉంటుంది, మీరు పిలుస్తానన్నారు. నందిగామలో అన్నారు, ఎక్కడ అన్నారు నాకు గుర్తులేదండి. మీ వీడియోలో ఏంటండి ఇది, ఎన్నాళ్ళు అయిందో నేను ఇప్పుడు చూసానండి అది మీ వీడియోలో. మీ వీడియో అది ఇప్పుడు చూసా నేను, మా ఫ్రెండ్ ఎవరో పంపిస్తారు. కార్యక్రమం చేయడం ఏంటంటే మీరు బైబిల్ తప్పు అని మాట్లాడుతున్నారా? అవునండి. మాట్లాడుకోండి, మీరు చెప్పారు కదా నేను కూర్చుంటాను ఎవరితోనైనా. వందల మంది మాట్లాడతారు, ప్రతి ఒక్కరితో కూర్చుంటారు. మీరు ఏదండి, మీరు చిన్నపిల్లడైనా పెద్దవాడైనా ఎవరైనా నేను కూర్చోవడానికి ఎప్పుడైనా సిద్ధమని చెప్పారు కదా మీరు. మీరు తప్పని ఏమైనా మాట్లాడేటప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను. ఆల్రెడీ మేము పెట్టాం కదండి, చాలా వీడియోస్ పెట్టాం కదా, మాట్లాడాం కదండి మేము. నేను చూడలేదు. మీకు వాట్సాప్ చేయమంటారా అప్పుడు మాట్లాడతారా? అవసరం లేదు. మరి మీరు ఎలా చూస్తారు అంటే, మీరు సార్ ఇప్పుడు మీరు మాట్లాడేది మాట్లాడతారు. హలో సార్, మీరు చెప్పిన మాటకి మేము అడుగుతున్నాం సార్. మీరు ఆ రోజు ఛాలెంజ్ చేశారు కదా, మరి మీరు ఎందుకు చేశారండి? ఎవరు వచ్చినా నేను కూర్చుంటాను అని మీరు ఎందుకు చేశారండి? ఎవరు వస్తున్నారు ఇప్పుడు? అబ్దుల్లా వస్తున్నారండి. అబ్దుల్లా వస్తాడా? అబ్దుల్లాతో ఎప్పుడూ చెప్పాను మేము, అబ్దుల్లాతో నాకు సరిపోవడం. అదే మీరు చిన్నపిల్లడు వచ్చినా మాట్లాడతానని చెప్పారు కదా. నేను చిన్నపిల్లడు వచ్చినా మాట్లాడతానా అంటే మీ ఇష్టం, మీకు ఇదే పని, మాకు ఇది పని కాదు కదా. మరి మీరు ఎందుకు ఛాలెంజ్ చేశారు సార్? మీరు చెప్పారు కదా మాట్లాడుతున్నాడు అబ్దుల్లా. ఏంటండి ఎప్పుడు ఛాలెంజ్ చేద్దాం నేను? అబ్దుల్లా సంగతి నాకు ఎందుకు తెలియదు, ఎన్నో వీడియోస్ పెడుతున్నాడు బయట. మరి మీరు అన్నారు కదా ఎవరు వచ్చినా చూడడానికి సిద్ధంగా ఉన్నాను అని. మీరు కండిషన్ పెట్టారు, ఆ కండిషన్ కి మేము సిద్ధంగా ఉన్నాము. అవసరం లేదప్ప, నీతో చేయాల్సిన అవసరం లేదు. ఫజలుర్ రెహమాన్ మించిన వాడు ఎవడన్నా ఉంటే తీసుకురా, మాట్లాడుతా. మీరు అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారం అవునంటే అవును, కాదంటే కాదుగా ఉన్నారంటే మీరు కేవలం జనానికి చెప్పడం ఒక మాట, మీరు అసలు మీకు అసలు సహనమే లేదు, అసలు మీకు సహనం లేదండి. మీరు అన్నమాట ఎందుకు జనాన్ని ఇలా ఎందుకు మోసం చేస్తున్నారు సార్? మీరు జనాన్ని ఇలా ఎందుకు మోసం చేస్తున్నారండి? జనాన్ని ఇలా ఎందుకు మోసం? మీరే మీరు పబ్లిక్ లోనేమో మీరు గొప్పవాళ్ళని చెప్తున్నారు కాదు, పబ్లిక్ లోనేమో కాదు, పబ్లిక్ లోనేమో నేను ఎవరితోనైనా చేస్తానంటారు, ఇక్కడికి వచ్చేసరికి మాతో మాట్లాడుతుంటేనే ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కరికి. అదే అవునండి, అవునండి, అక్కడ బహిరంగ సభల్లోనేమో ఎవడొచ్చినా నేను కూర్చుంటే, ఓడిన వారు గెలిచిన వారి ధర్మంలోకి వస్తే పిల్లవాడైనా సరే నేను చర్చికి సిద్ధమన్నారు. మీరు చెప్పాలి సార్, మీరు చెప్పాలండి. మీరు అప్పుడు మరి అప్పుడు అలా ఏంటి చెప్పారు అంటే, అక్కడ ప్రజలను మోసం చేద్దారా అండి మీరు? ప్రజల ముందు ప్రజలను అవునండి, అబ్దుల్లా గారు రెండు డెబేట్లు చేశారండి. మీకేం స్టాండర్డ్ ఉంది సార్? మీకున్న స్టాండర్డ్ ఏంటి చెప్పండి. మేము స్టాండర్డ్స్ చూడండి కాబట్టి పిలిచాము సార్. మేము స్టాండర్డ్స్ చూడండి సార్, మేము స్టాండర్డ్స్ చూడం. మీరేమో పబ్లిక్ మీటింగ్ లోనేమో మీరు సార్ సార్ ఒక విషయం సార్ కాదు, మాకు బతుకు తెరువు అన్నారు మీకన్నా పెద్దగా. ఈ విజయ్ కుమార్ ఎవరినైతే స్మాల్ కిడ్ అని అన్నాడో ఆ అబ్దుల్లా గారి యొక్క ప్రతినిధి రియాజ్ గారు ఫోన్ చేసి అబ్దుల్లా గారి తరపున డిబేట్కి ఆహ్వానం పలికితే, చూశారు కదా ఈ విజయ్ కుమార్ ఏ విధంగా సుసు పోసుకున్నాడో, భయంతో ఫోన్ కట్ చేశాడు. ఈ విజయ్ కుమార్ గురించి అందరికీ తెలిసిన విషయమే, స్టేజీల మీద ఇస్లాం సోదరుల గురించి తొడలు కొట్టి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి డిబేట్కి రండిరా అని పిలుస్తాడు. తీరా ఇస్లాం సోదరులు ముందుకు వస్తే
తోక ముడిచి ఇంట్లో బొబ్బుంటాడు.